సో హాయ్ గైస్, నా పేరు ఇషాన్, మీరు చూస్తున్నారు ఇషాక్ పాన్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికి హెచ్టిఎంఎల్లో మనం పార్ట్ 6లో ఉన్నాం. సో 1 to 5 పార్ట్స్ ఎవరన్నా కానీ ఏదైనా మిస్ అయినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అండ్ పైన ఐ సింబల్లో కూడా క్లారిటీగా వీడియోస్ అనేవి ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో గైస్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ హైపర్ లింక్స్ గురించి చెప్తాను. సో మనం చాలా వెబ్సైట్స్లో చూసుంటాం. సో క్లిక్ హియర్ అని ఉంటే మీరు అక్కడ క్లిక్ చేస్తే వేరే ఒక రెఫరెన్స్ దగ్గరికి వెళ్ళింది అనమాట. సో అలానే ఇవాళ వీడియోలో నేను మీకు అలాంటి లింక్స్ని ఎలా క్రియేట్ చేస్తారు హెచ్టిఎంఎల్లో అని చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో పారాలో నేను ఏంటంటే ఇక్కడ బ్రేక్ అని చేస్తాను. సో బ్రేక్ అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ హియర్ అని చెప్పి ఇక్కడ నేను క్లిక్ హియర్ అని చెప్పి బటన్ ఇస్తాను అనమాట. సో ఈ ఇక్కడ క్లిక్ హియర్ అనేది నాకు లింక్ అవ్వాలి. సో హైపర్ లింక్ అవ్వాలి అంటే దాన్ని ఇక్కడ యాంకర్ టెక్స్ట్ అని అంటాం అనమాట. సో యాంకర్ టెక్స్ట్ అంటే ఏ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఏ క్లోజింగ్ ట్యాగ్ అనేది నార్మల్గా మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే నాకు లింక్ అనేది రావాలి కాబట్టి ఏ హెచ్ రిఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు ఇది అట్రిబ్యూట్ అనమాట. ఏ హెచ్ రిఫ్ అనేది అట్రిబ్యూట్ యొక్క నేమ్. ఇప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మనకు కావాలి. సో వాల్యూ కోసం నేను ఈ లింక్ని డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. సో కాపీ అండ్ పేస్ట్. సో ఇప్పుడు ఏమైంది అంటే డైరెక్ట్గా క్లిక్ హియర్ అన్నప్పుడు ఈ లింక్ ద్వారా ఓపెన్ అనేది ఫైల్ అనేది జరుగుతుంది అనమాట. సో లెట్స్ చెక్ ఇట్ రైట్ నౌ. సో ఇదిగోండి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. సో క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఫైల్ అనేది లోడ్ అయ్యి ఆటోమేటిక్గా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీకు విజిట్ చేయించేటట్టు వచ్చిందనమాట. సో ఇలాగా మీరు దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే డైరెక్ట్గా మీరు దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్ ఓపెన్ అవ్వాలి అనుకోండి, అప్పుడు మనకి ఇంకొక షార్ట్ కట్ అనేది ఉంది. సో ఆ ట్యాగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు స్పేస్ అనేది ఇచ్చేసేసి టార్గెట్ అని చెప్పి ఒక ట్యాగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ ట్యాగ్ని మీరు ఇలా ఇచ్చేసేయండి. సో టార్గెట్ అండర్ స్కోర్ బ్లాంక్ అనమాట. సో ఇలా ఇచ్చేసిన తర్వాత మీరు ఒకసారి ఫైల్ని సేవ్ చేయండి అండ్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఒకసారి రన్ అనేది చేయండి. సో దాట్ ఇప్పుడు చూసుకోండి మనకి ఏంటంటే చూసుకోవచ్చు మీకు ఇక్కడ న్యూ ట్యాబ్లోకి వెళ్ళింది అనమాట. సో ఇలా క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లో నాకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది వస్తుంది అనమాట. సో వీటిని మనం హైపర్ లింక్స్ అంటాము. అండ్ హెచ్రిఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనమాట, హైపర్ లింక్ రిఫరెన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఈ యొక్క వీడియోలో నేను మీ అందరికీ హైపర్ లింక్స్ గురించి చెప్పేది. సో ఈ వీడియో మీ అందరికీ ఇంట్రెస్టింగ్గా నచ్చింది అండ్ అర్థమైంది అని అనుకుంటాను. సో వీడియో చూడడమే కాకుండా మీరు కూడా ఒక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీకు కోడ్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఐ సజెస్ట్ యూ టు డూ అండ్ ట్రై అండ్ దెన్ యూ జడ్జ్ దట్ వీడియో ఈజ్ సూపర్ ఆర్ నాట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సబ్స్క్రైబ్ ద ఛానల్ రైట్ నౌ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఈవెన్చువల్ నోటిఫికేషన్స్ ఇమ్మీడియట్లీ వెన్ ఐ అప్లోడ్ ఏ వీడియో టు యూ.